శాంతి ఈరోజు తేదీ ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఉదయం మురళి బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు తండ్రి శ్రీమతము మీకు ఇరవై ఒక్క తరాలకు సుఖమునిస్తుంది ఇంత అతీతమైన మతాన్ని బాబా తప్ప ఎవ్వరూ ఇవ్వలేరు మీరు శ్రీమతమును అనుసరిస్తూ ఉండండి ఈరోజు ప్రశ్న స్వయానికి రాజ్య తిలకాన్ని ఇచ్చుకునేందుకు సహజ పురుషార్థమేది జవాబు ఒకటి స్వయానికి రాజ్య తిలకాన్ని ఇచ్చుకునేందుకు తండ్రి నుండి ఏ శిక్షణను లభిస్తున్నాయో వాటిని పూర్తిగా అనుసరించండి ఇందులో ఆశీర్వాదము కృప చూపే మాటేది లేదు రెండు తండ్రిని అనుసరించండి అంటే ఫాలో ఫాదర్ ఇతరులను చూడరాదు మన్మనాభవ స్థితిలో ఉండాలి దీని ద్వారా మీకు తిలకము తనకు తానుగా లభిస్తుంది చదువు మరియు స్మృతి యాత్ర ద్వారానే మీరు బెకారుల నుండి రాకుమారులుగా అవుతారు అంటే బెగ్గర్ టు ప్రిన్స్ పాట ఓం ఓం శాంతి బాప్ మరియు దాదా అంటే తండ్రి మరియు అన్న ఓం శాంతి అన్నప్పుడు రెండుసార్లు కూడా చెప్పవచ్చు ఎందుకంటే ఇరువురు ఒకరిలోనే ఉన్నారు ఒకరు అవ్యక్తము రెండవవారు వ్యక్తము ఇరువురు కలిసి ఉన్నారు ఇరువురి శబ్దము ఒకటిగా ఉండవచ్చు వేరువేరుగా కూడా ఉండవచ్చు ఇది ఒక అద్భుతము పరమపిత పరమాత్మ ఇతని శరీరంలో కూర్చొని జ్ఞానాన్ని వినిపిస్తారని ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు ఇది ఎక్కడా వ్రాయబడలేదు నేను ఈ సాధారణ సాధారణతనువులో అనేక జన్మల అంత్యములు ఇతనిలో ప్రవేశిస్తాను ఇతని ఆధారాన్ని తీసుకుంటానని తండ్రి కల్పక్రితము కూడా చెప్పారు ఇప్పుడు కూడా చెప్తున్నారు గీతలో ఇటువంటి కొన్ని వాస్తవమైన మహావాక్యాలు కూడా ఉన్నాయి నేను అనేక జన్మల అంతములో ఎప్పుడైతే ఇతను వానప్రస్థ స్థితిలో ఉంటాడు అప్పుడు ప్రవేశిస్తాను అనేది వాస్తవమైన విషయము ఈ శ్లోకము ఇతనికి సరిగ్గా వర్తిస్తుంది సత్యగుములో మొట్టమొదటి జన్మ కూడా ఇతనిదే మళ్లీ చివర్లో వానప్రస్థ స్థితిలో ఉంటాడు ఇతనిలోనే తండ్రి ప్రవేశిస్తారు ఎన్ని పునర్జన్మలు తీసుకున్నాడో ఇతనికి తెలియదని ఇతని గురించి చెప్తారు శాస్త్రాలలో శాస్త్రాలలో లక్షల పునర్జన్మలు అని వ్రాసేశారు ఇదంతా భక్తి మార్గము దీనిని భక్తికాండము అని అంటారు జ్ఞానకాండము వేరు భక్తికాండము వేరు భక్తి చేస్తూ చేస్తూ క్రిందకు దిగుతూనే వస్తారు ఈ జ్ఞానము ఒక్కసారి మాత్రమే లభిస్తుంది తండ్రి ఒకేసారి అందరికీ ఇచ్చేందుకు వస్తారు తండ్రి వచ్చి అందరికీ ఒకేసారి భవిష్య ప్రాలబ్దాన్ని తయారు చేస్తారు మీరు భవిష్య కొత్త ప్రపంచము కొరకే చదువుతున్నారు తండ్రి నూతన రాజధాని స్థాపన చేసేందుకు వస్తారు కనుక దీనిని రాజయోగమని అంటారు దీనికి చాలా మహత్యముంది భారతదేశ ప్రాచీన రాజ్యోగాన్ని ఎవరైనా నేర్పించని అని అనుకుంటారు కాని ఈ రోజులలో సన్యాసులు విదేశాలకు వెళ్ళి మేము ప్రాచీన రాజ్యోగాన్ని నేర్పించేందుకు వచ్చామని చెప్పుకుంటారు మేము నేర్చుకోవాలని విదేశీయులు కూడా అనుకుంటారు ఎందుకంటే యోగము ద్వారానే స్వర్గస్థాపన జరిగిందని భావిస్తారు యోగబలము ద్వారా మీరు స్వర్గానికి అధికారులుగా అవుతారని తండ్రి చెప్తున్నారు స్వర్గాన్ని స్థాపన చేసినవారు తండ్రి కాని ఎలా స్థాపన చేస్తారో వారికి తెలియదు ఈ రాజ్యోగాన్ని ఆత్మిక తండ్రి మాత్రమే నేర్పిస్తారు దేహదారి మనుషులు ఎవ్వరూ నేర్పించలేరు ఈ రోజులలో కల్తీ మోసము చాలా ఉంది కదా అందుకే తండ్రి నేను పతితులను పావనంగా చేసేవాడినని చెప్తారు మళ్ళీ పతితంగా చేసేవారు కూడా తప్పకుండా ఎవరో ఉంటారు అలాగే ఉంది కదా ఎప్పుడు మీరు నిర్ణయించుకోండి నేనే వచ్చి సర్వ శాస్త్రాలు మొదలైన వాటి సారాన్ని వినిపిస్తాను జ్ఞానము ద్వారా మీకు ఇరవై ఒక్క జన్మల సుఖము లభిస్తుంది భక్తి మార్గములో అల్పకాల క్షణ బంగుల సుఖముంది కాని ఇరవై ఒక్క తరాలకు సుఖము దీనిని తండ్రియే ఇస్తారు తండ్రి మీకు సద్గతిని ఇచ్చేందుకు ఏ శ్రీమతాన్ని ఇస్తారో అది అన్నిటికంటే భిన్నమైనది ఈ తండ్రి అందరి మనసులో తీసుకునేవారు ఆ జడమైన దిల్వాడా మందిరము ఎలా ఉందో అలా ఇది చైతన్య దిల్వాడా మందిరము అక్కడ ఖచ్చితంగా మీ కర్తవ్యాల చిత్రాలే తయారు చేయబడి ఉన్నాయి ఈ సమయంలో మీ కర్తవ్యము నడుస్తుంది అందరికీ సద్గతినిచ్చేవారు అందరి దుఃఖాన్ని హరించి సుఖాన్నిచ్చే దిల్వాలా తండ్రి లభించారు శివబాబా మహిమ ఎంతో ఉన్నతాతి ఉన్నతమైనదని మహిమ చేయబడింది సర్వశ్రేష్టమైనది భగవంతుడైన శివుని మహిమ చిత్రాలలో శంకరుడు మొదలైన వారి ముందు శివుని చిత్రాన్ని చూపించారు వాస్తవానికి దేవతల ముందు శివుని చిత్రాన్ని ఉంచడం నిషేధము ఎందుకంటే వారు భక్తి చెయ్యరు భక్తి దేవతలు చెయ్యరు సన్యాసులు కూడా చెయ్యరు వారు బ్రహ్మజ్ఞానులు తత్వజ్ఞానులు ఎలా ఈ ఆకాశ ఉందో అలాగే ఆ బ్రహ్మ తత్వం ఉంది వారు తండ్రిని స్మృతి చెయ్యరు వారికి ఈ మహా మంత్రము కూడా లభించదు ఈ మహా మహామంత్రాన్ని సంగముయుగములో తండ్రియే వచ్చి ఇస్తారు అందరి సద్గతి దాత అయిన తండ్రి ఒక్కసారి మాత్రమే వచ్చి మన్మనాభవ మంత్రాన్ని ఇస్తారు తండ్రి చెప్తున్నారు పిల్లలు దేహ సహితంగా దేహ సర్వధర్మాలన్నీ త్యాగము చేసి స్వయాన్ని అసరీరి ఆత్మగా భావించి తండ్రినైనా నన్ను స్మృతి చెయ్యండి ఎంతో సులభంగా అర్థం చేయిస్తారు రావణ రాజ్యము కారణంగా మీరందరూ దేహాభిమానులుగా అయ్యారు ఇప్పుడు తండ్రి మిమ్ములను ఆత్మాభిమానులుగా చేస్తారు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైనా నన్ను స్మృతి చేస్తూ ఉంటే ఆత్మలో ఏర్పడిన మలినాలు తొలగిపోతాయి సతో ప్రధానము నుండి సతోలోనికి వచ్చినందున కలలు తగ్గిపోతాయి కదా బంగారానికి కూడా క్యారెట్లు ఉంటాయి కదా ఇప్పుడు కలయుగాంతములో బంగారు చూచేందుకు కూడా కనిపించదు సత్యుగములో అయితే బంగారు భవనాలే ఉంటాయి ఎంతటి వ్యత్యాసం వ్యత్యాసముంది దాని పేరే స్వర్ణిమయుగ ప్రపంచము అక్కడ ఇటుకలు రాళ్ళు మొదలైన వాటి అవసరం ఉండదు భవనాలు నిర్మించినట్లయితే అందులో కూడా వెండి బంగారు తప్ప ఇతర మురికి ఏది ఉండదు అక్కడ సైన్స్ ద్వారా చాలా సుఖముంటుంది ఇది కూడా తయారైన డ్రామాయే ఈ సమయంలో సైన్స్ అహంకారము ఉంది సత్యంలో అహంకారమని అనరు అక్కడ సైన్స్ ద్వారా మీకు సుఖము లభిస్తుంది ఇక్కడ అల్పకాల సుఖముంది మళ్ళీ దాని ద్వారానే చాలా భారీ దుఃఖము కూడా లభిస్తుంది బాంబులు మొదలైనవన్నీ వినాశనము కొరకు తయారు చేస్తూనే ఉంటారు బాంబులు తయారు చేయరాదని ఇతరులకు నిషేధము విధిస్తారు కాని వారే తయారు చేస్తారు ఈ బాంబుల ద్వారా మా మృత్యవే సంభవిస్తుందని కూడా తెలుసు అయినా తయారు చేస్తూనే ఉంటారు అంటే బుద్ధి మరణించినట్లే కదా ఇదంతా డ్రామాలో నిర్ణయింపబడి ఉంది తయారు చేయకుండా ఉండలేరు ఈ బాంబుల ద్వారా మా మృత్యవే సంభవిస్తుందని మనుషులకు తెలుసు కాని ఎవరు ప్రేరేపిస్తున్నారో తెలియటం లేదు తయారు చేయకుండా మేము ఉండలేకపోతున్నామని అంటారు తప్పకుండా తయారు చేయవలసే ఉంటుంది వినాశనము కూడా డ్రామాలో నిర్దేశింపబడి ఉంది ఎవరు ఎన్ని శాంతి బహుమతులిచ్చినా స్థాపన చేయువారు ఒక్క తండ్రి మాత్రమే శాంతి సాగరుడైన తండ్రియే శాంతి సుఖము పవిత్రతల వారసత్వమునిస్తారు సత్యుగములో అనంతమైన సంపద ఉంటుంది అక్కడ నదులు ప్రవహిస్తాయి విష్ణువును క్షేరసాగరంలో చూపిస్తారు ఈ పోలికనే చెప్పబడింది ఆ క్షీర ఎక్కడ ఈ విషయ సాగరం ఎక్కడ భక్తి మార్గంలో సరోవరాలు మొదలైనవి తయారు చేసి అందులో రాతిపై విష్ణువును పరండబెడతారు భక్తి మార్గంలో ఎంత ఖర్చు చేస్తారు సమయాన్ని ధనాన్ని ఎంతగానో వ్యర్థము చేస్తారు దేవీల మూర్తులను ఎంతో ఖర్చు చేసి తయారు చేస్తారు మళ్ళీ సముద్రంలో పడేస్తారు కనుక ధనము వ్యర్థమైనట్లే కదా ఇది బొమ్మల పూజ వంటిది వారి కర్తవ్యాల గురించి ఎవ్వరికీ తెలియదు ఇప్పుడు మీరు ఎవరి మందిరాలకు వెళ్ళినా మీకు వారి ప్రతి ఒక్కరి కర్తవ్యము గురించి తెలుసు ఎక్కడకు వెళ్లేందుకైనా పిల్లలకు నిషేధము లేదు మొదట అవివేకులుగా వెళ్ళేవారు ఇప్పుడు వివేకవంతులై వెళ్తారు మాకు వీరి ఎనభై నాలుగు జన్మలు తెలుసని మీరు చెప్తారు భారత వాసులకు కృష్ణుని జన్మ గురించి కూడా తెలియదు మీ బుద్ధిలో ఈ జ్ఞానమంతా ఉంది జ్ఞానము సంపాదనకు ఆధారము నాలెడ్జ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటారు కదా వేద శాస్త్రాలు మొదలైన వాటిలో ఏ ముఖ్య ఉద్దేశము లేదు పాఠశాలల్లో సదా ముఖ్య ఉద్దేశము ఉంటుంది ఈ చదువు ద్వారా మీరు చాలా ధనవంతులుగా అవుతారు జ్ఞానము ద్వారా సద్గతి కలుగుతుంది ఈ జ్ఞానము ద్వారా మీరు ధనవంతులుగా అవుతారు మీరు ఎవరి మందిరాలలోకి వెళ్ళినా అది ఎవరి స్మృతి చిహ్నమో వెంటనే అర్థం చేసుకుంటారు ఉదాహరణానికి దిల్వాలా మందిరం ఉంది అది ఇది చైతన్యమైనది ఇక్కడ వృక్షంలో ఎలా చూపబడిందో ఖచ్చితంగా అలాగే మందిరము తయారు చేయబడింది క్రింద తపస్సులో కూర్చొని ఉన్నారు పైకప్పులు స్వర్గమంతా ఉంది చాలా ఖర్చుతో తయారు చేశారు ఇక్కడైతే ఏమీ లేదు భారతదేశము నూరు శాతము శ్రేష్టంగా పావనంగా ఉండేది ఇప్పుడు భారతదేశము నూరు శాతము కనిష్టంగా దివాలా తీసి అంటే ఇన్సాల్వెంట్గా పతితంగా ఉంది ఎందుకంటే ఇక్కడ అందరూ వికారాల ద్వారా జన్మిస్తారు అక్కడ వికారాల మాటే ఉండదు మనుషులు కొద్దిగానైనా పరివర్తన అవ్వాలని గరుడ పురాణంలో భయము కలిగించే విషయాలు వ్రాసారు కాని డ్రామాలు మనుషులు పరివర్తన అవ్వటం లేదు ఇప్పుడు ఈశ్వరీయ స్థాపన జరుగుతోంది ఈశ్వరుడే స్థాపన చేస్తారు కదా వారిని హెవెన్లీ గాడ్ ఫాదర్ అని అంటారు తండ్రి అర్థం చేయించారు అక్కడ యుద్ధము చేసే ఆ సైన్యము రాజారాణుల కొరకు అంతా చేస్తారు ఇక్కడ మీరు మీ కొరకు మాయపై విజయం పొందుతారు ఎంత చేస్తారు అంత పొందుతారు మీరు ప్రతి ఒక్కరూ మీ తనువు మనస్సు ధనాలను భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేయటంలో వినియోగించాల్సి వస్తుంది ఎంత చేస్తారు అంత ఉన్నతమైన పదవి పొందుతారు ఇక్కడ ఉండేది మిగిలేది ఏదీ లేదు కొందరిది దూరిలో కలిసిపోతుంది అను గాయనము కూడా ఉంది కదా అది ఈ సమయానిదే మీకు రాజ్య భాగ్యాన్ని ఇప్పించేందుకు ఇప్పుడు తండ్రి వచ్చారు ఇప్పుడు తనువు మనస్సు ధనములన్నీ ఇందులో వినియోగించాలని తండ్రి చెప్తున్నారు ఈ బ్రహ్మ సర్వస్వాన్ని సమర్పణ చేశారు కదా ఇతని మహాదానీ అని అంటారు ధనాన్ని దానము చేసిన తర్వాత అవినాశీ ధనాన్ని కూడా దానము చేయాల్సి ఉంటుంది ఎవరు ఎంత దానము చేస్తారు అంత పొందుతారు పేరు పొందిన దానులైతే ఫలానా వారు గొప్ప దాతగా ఉండేవారని అంటారు పేరు ఉంటుంది కదా వారు ఇండైరెక్ట్గా అంటే పరోక్షంగా ఈశ్వరార్థము చేస్తారు రాజ్య స్థాపన అయితే జరగదు ఇప్పుడు రాజ్య స్థాపన జరుగుతుంది కనుక పూర్తిగా దాతలుగా అవ్వాలి భక్తి మార్గంలో మేము మీకు బలి అవుతామని గానము కూడా చేస్తారు ఇందులో ఖర్చు కొంచెము కూడా లేదు ప్రభుత్వానికి ఎంత ఖర్చు అవుతుంది ఇక్కడ మీరు ఏమి చేస్తున్నా అది మీ కొరకే ఎనిమిది మాలలో అయినా రండి నోటెనిమిది మాలలో అయినా రండి పదహారు నోటెనిమిది మాలలో అయినా రండి గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులవ్వాలి కర్మాతీత స్థితిని పొంది ఏ శిక్షలు అనుభవించనంత యోగాన్ని సంపాదించండి మీరందరూ సైనికులు రావణునితో మీ యుద్ధము జరుగుతుంది ఏ మనుషులతో కాదు పాస్ అంటే ఉత్తీర్ణులు కాని కారణంగా రెండు కళలు తగ్గిపోయాయి త్రేతాయుగమును రెండు కలలు తగ్గిన స్వర్గమని అంటారు తండ్రిని పూర్తిగా అనుసరించే పురుషార్థమైతే చెయ్యాలి కదా ఇందులో మనస్సు బుద్ధి ద్వారా సమర్పణ కావలసి ఉంటుంది బాబా ఈ సర్వస్వము మీదే అని చెప్పినప్పుడు దీనిని సర్వీస్లో వినియోగించండి అని తండ్రి చెప్తారు నేను మీకు ఏ సలహాను ఇస్తాను ఆ కార్యము చెయ్యండి విశ్వవిద్యాలయాన్ని తెరవండి సేవా కేంద్రాలను తెరవండి అనేక మందికి కళ్యాణము జరుగుతుంది కేవలం తండ్రిని స్మృతి చెయ్యండి వారసత్వము తీసుకోండి అనే సందేశాన్ని ఇవ్వండి మెసేంజర్ అంటే సందేశకుడు పైగాంబర్ అంటే దేవదూత అని పిల్లలైన మిమ్ములనే అంటారు నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి జీవన్ముక్తి లభిస్తుంది అని తండ్రి బ్రహ్మ ద్వారా చెప్తున్నారనే సందేశాన్ని అందరికీ ఇవ్వండి ఇప్పుడు జీవన బంధనముంది తర్వాత జీవన్ముక్తి ఉంటుంది నేను భారతదేశంలోనే వస్తానని తండ్రి చెప్తున్నారు ఇది అనాదిగా తయారైన డ్రామా ఎప్పుడు తయారయ్యింది ఎప్పుడు పూర్తవుతుంది ఈ ప్రశ్న తలెత్తదు ఇది అనాదిగా తయారైన డ్రామా ఇది అనాదిగా నడుస్తూనే ఉంటుంది ఆత్మ ఎంత చిన్న బిందువు అందులో అవినాశీ పాత్ర నిండి ఉంది ఇవి ఎంత గుహ్యమైన విషయాలు నక్షత్రము వలె చిన్న బిందువు మాతలు కూడా ఇక్కడ మస్తకముపై బిందువును ఉంచుతారు ఇప్పుడు పిల్లలైన మీరు పురుషార్థము ద్వారా మీకు మీరే రాజ్య తిలకాన్ని దిద్దుకుంటారు మీరు తండ్రి శిక్షణల అనుసారము బాగా నడిచినట్లయితే మీరు స్వయానికి తిలకాన్ని దిద్దుకున్నట్లే ఇందులో ఆశీర్వాదము కృప ఏమీ ఉండదు మీరే స్వయానికి తిలకాన్ని దిద్దుకుంటారు వాస్తవానికి ఇదే రాజ్య తిలకము తండ్రిని అనుసరించే పురుషార్థము చెయ్యాలి ఇతరులను చూడరాదు ఇది మన్మనాభవ స్థితి దీని ద్వారా మీకు తనకు తానుగా తిలకము లభిస్తుంది తండ్రి ఇవ్వరు దీని పేరే రాజయోగము మీరు బికారుల నుండి రాకుమారులుగా అవుతారు కనుక పురుషార్థము ఎంత బాగా చెయ్యాలి ఇతడిని కూడా అనుసరించాలి ఇవి అర్థము చేసుకోవలసిన విషయము కదా చదువు ద్వారా సంపాదన జరుగుతుంది ఎంతెంత యోగము ఉంటుందో అంతంత ధారణ జరుగుతుంది యోగములోనే శ్రమ ఉంది అందుకే భారతదేశ రాజ్యోగము మహిమ చేయబడింది గంగాస్థానాలు చేస్తూ చేస్తూ ఆయువంతా అయిపోయిన పావనంగా అవ్వలేరు భక్తి మార్గంలో ఈశ్వరార్థము పేదవారికి ఇస్తారు ఇక్కడ స్వయం ఈశ్వరుడే వచ్చి పేదవారికి విశ్వ సామ్రాజ్యాన్ని ఇస్తారు వారు పేదల పెన్నిది కదా వంద శాతము సంపన్నంగా ఉన్న భారతదేశము ఈ సమయంలో వంద శాతము దివాలా తీసింది దానము సదా పేదవారికే చేయబడుతుంది తండ్రి ఎంత శ్రేష్టంగా తయారు చేస్తారు అలాంటి తండ్రిని తిడతారు తండ్రి చెప్తారు ఎప్పుడు ఇలా గ్లాని చేస్తారు అప్పుడు నేను రావాల్సి వస్తుంది ఇది కూడా డ్రామాలో నిర్ణయించబడింది వీరు తండ్రి కూడా అయినారు టీచర్ కూడా అయినారు సద్గురువు అకాల్ అని సిక్కులు అంటారు పోతే భక్తి మార్గంలోని గురువులు అనేక మంది ఉన్నారు అకాలమూర్తికి కేవలం ఇదే సింహాసనంగా లభిస్తుంది పిల్లలైన మీ సింహాసనాన్ని కూడా బాబా ఉపయోగించుకుంటారు నేను ఇతనిలో ప్రవేశించి అందరి కళ్యాణము చేస్తానని తండ్రి అంటారు ఈ సమయంలో ఇతని పాత్ర ఇది ఇవి బాగా అర్థం చేసుకోవలసిన విషయాలు కొత్తవారెవరూ అర్థం చేసుకోలేరు మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు పిత బాబ్దాదాల ప్రేస్మృతులు మరియు మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్యసారము ఒకటి అవినాశీ ధనాన్ని దానము చేసి మహాదానులుగా అవ్వాలి ఎలాగైతే బ్రహ్మబాబా తన సర్వస్వాన్ని ఇందులో వినియోగించారో అలా తండ్రిని అనుసరించి రాజ్యములో ఉన్నత పదవిని తీసుకోవాలి రెండు శిక్షల నుండి తప్పించుకునేందుకు కర్మాతీత స్థితిని పొందే విధంగా యోగాన్ని సంపాదించాలి గౌరవయుక్తంగా ఉత్తీర్ణులయ్యేందుకు పురుషార్థము చెయ్యాలి ఇతరులను చూడరాదు ఈ రోజు వరదానము మీ పూర్వజ రూపస్మృతి ద్వారా సర్వ ఆత్మలను శక్తిశాలిగా చేసే ఆధారమూర్తి ఉద్ధారమూర్తి భవ విస్తారము ఈ సృష్టి రూపి వృక్షానికి ముఖ్యమైన కాండము అందరి పూర్వజులైన బ్రాహ్మణుల నుండి దేవతలుగా అయ్యే మీరే ప్రతి కర్మకు ఆధారము కుల మర్యాదలకు ఆధారము ఆచార పద్ధతులకు ఆధారము పూర్వజులైన మీరే సర్వ ఆత్మలకు ఆధారమూర్తులు ఉద్దారమూర్తులు మీరే కాండమైన మీ ద్వారాన్ని సర్వ ఆత్మలకు శ్రేష్ట సంకల్పాల శక్తి లేక సర్వశక్తుల ప్రాప్తి జరుగుతుంది అందరూ మిమ్ములను అనుసరిస్తారు అందువలన మాపై ఇంత పెద్ద బాధ్యత ఉందని భావించి ప్రతి సంకల్పము ప్రతీ కర్మ చెయ్యండి ఎందుకంటే పూర్వజ ఆత్మలైన మీ ఆధారం పైనే సృష్టి యొక్క సమయం మరియు స్థితి ఆధారపడి ఉంది ఈ రోజు స్లోగన్ ఎవరి నుండి సర్వశక్తుల కిరణాలు నలువైపులా వ్యాపిస్తాయో వారి మాస్టర్ జ్ఞాన సూర్యులు అవ్యక్త స్థితిని అనుభవం చేసేందుకు విశేషమైన హోంవర్క్ మధ్య మధ్యలో సంకల్పాల ట్రాఫిక్ను స్టాప్ చేసి అభ్యాసము చెయ్యండి ఒక నిమిషము శరీరము ద్వారా జరుగుతున్న కర్మలను ఆపి అయినా సంకల్పాలను నిలిపి బిందు రూపాన్ని అభ్యాసము చెయ్యండి ఒక సెకండు ఈ అనుభవం చేసిన అది అవ్యక్త స్థితిని తయారు చేసుకోవటంలో రోజంతా సహాయం చేస్తుంది ఓం శాంతి